हाय हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल नितिन कोल्लूरु इंतवर मैं चैनल सब्सक्राइब चेसुकुन्नट्लयिते प्लीज़ डू सब्सक्राइब माय चैनल अंड अलाने नेनु पेट्टे प्रति अपडेट कूडा मी दग्गर रावालनुकुन्नट्लयिते सब्सक्राइब चेसुकुन्न तर्वात बेल ऐकॉन उंटुंदि दान्नि कूडा एक्टिवेट चेसुकोंडि सो नेनु पेट्टे प्रति अपडेट कूडा मी दग्गरकैते वस्तुंदि ओकेना आलस्यं चेयकुंडा ई रोज़ वीडियोलोकैते वेल्लिपोदां सो फस्ट आफ् आल మనం ఆల్రెడీ ఇన్ని రోజులు కూడా ఈసీఈ సెకండ్ ఇయర్కి సంబంధించి ఆల్మోస్ట్ 4 సబ్జెక్ట్స్ ఉన్న అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవ్వడం జరిగింది. నేను ఇచ్చిన క్వశ్చన్స్ నుండి ఆల్మోస్ట్ వస్తున్నాయి కూడా. మీరందరూ మీ క్వశ్చన్ పేపర్స్ని ఒకసారి రీచెక్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. అండ్ ఫైనల్గా ఈరోజు లాస్ట్ సబ్జెక్ట్ మీకు ఏదైతే ఉందో మైక్రోవేవ్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ MWSCS సో ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ప్రతిరోజు చూసేటట్టుగానే మనకి 5 చాప్టర్స్ అయితే ఉన్నాయి. ఆ 5 చాప్టర్స్ అనేది చూసుకుంటే వేటేజ్, రేడియో వేవ్ ప్రాపగేషన్ 26, యాంటీనాస్ అనేవి 26, మైక్రోవేవ్ కాంపనెంట్స్ అండ్ డివైజెస్ 26, రెడార్స్ ఒక 16, సెటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఒక 16. సో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కొన్ని లెసన్స్ నుండి అయితే చెప్తాను, ఎస్ఐస్ ఎక్కువ చెప్తాను, షార్ట్స్ కూడా కొన్ని అయితే చెప్పడానికి ట్రై చేస్తాను, ఓకేనా? ఇవి మీరు ప్రిపేర్ అయ్యి చదువుకున్నా మీరైతే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు, ఓకే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రేడియో ప్రాపగేషన్ 26 మార్క్స్. ఈ 26 మార్క్స్కి ఇంపార్టెంట్ అంటూ అంటే ఇక్కడ కొంచెం చెప్పడం కష్టం. మీరు ఈజీగా పాస్ అవ్వాలి అంటే ఈ లెసన్ని ఫుల్కి ఫుల్గా చదవాలి. నేను చెప్పేది ఏంటి అంటే ఫుల్కి ఫుల్గా చదివితే ఈజీగా 26 మార్క్స్ వస్తాయి. మేము షార్ట్స్ చదవము అనుకున్న వాళ్ళకి ఎస్ఎస్ ఏం చదవాలో చెప్తాను. ఆ ఎస్ఎస్ కూడా ఎలా చదవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను, చూడండి. సో ఫుల్గా చదువుతాలనుకున్న వాళ్ళకి ఎస్ఎస్ ఏంటో కూడా నేను చెప్తాను, చూడండి. సో మెయిన్గా చదువుకోవాల్సింది ఎక్స్ప్లెయిన్ గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ అండ్ గ్రౌండ్ ఎఫెక్ట్ ఆన్ వేవ్. ఎక్స్ప్లెయిన్ గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ ఒక్కటే చదివేస్తారు, బట్ గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఆన్ వేవ్స్ చదవరు. ఆ రెండూ కలిపి 10 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్. తర్వాత ఎక్స్ప్లెయిన్ స్పేస్ వేవ్ ప్రాపగేషన్ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ వేవ్ ప్రాపగేషన్, ఓకేనా? ఈ ఎక్స్ప్లెయిన్ స్పేస్ వేవ్ ప్రాపగేషన్ కోసం అడుగుతాడు, లేదా ట్రోపోస్ఫీరిక్ వేవ్ అని అడుగుతాడు, ఏదన్నా ఒకటే. అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ స్పేస్ వేవ్ అయితే ఎక్స్ప్లెయిన్ స్పేస్ వేవ్ అడుగుతాడు, లేదా ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అడుగుతాడు. రెండు కలిపి అడగడు, పెద్ద క్వశ్చన్ అయిపోతుంది కాబట్టి, ఓకే? సో అది చదవండి. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ డక్ట్ ప్రాపగేషన్ ట్రోపోస్ఫీరిక్ స్కాటరింగ్. మీకు ఒకవేళ డక్ట్ కానీ ట్రోపోస్ఫీరిక్ స్కాటరింగ్ కానీ అడిగితే ఏబీ కింద అదొక 5 మార్క్స్, ఇదొక 5 మార్క్స్, ఎస్ఐ కింద అడుగుతారు. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ ఐనోస్పియర్ వేవ్ స్కై వేవ్ ప్రాపగేషన్, ఓకేనా? స్కై వేవ్ ప్రాపగేషన్ కూడా ఇంపార్టెంట్ ఎస్ఐ. ఆ తర్వాత క్లాసిఫై లేయర్స్ ఆఫ్ ఐనోస్పియర్ అండ్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ దమ్, ఓకే? ఇవి ఇంపార్టెంట్ ఎస్ఐస్. నేను అన్నీ చెప్పాను. ఎందుకు చెప్పాను అంటే వాడు ఏం అడుగుతాడనే చెప్పలేం. ప్రాపగేషన్సే కాన్సెప్టు, మనకు ఎలా తెలుస్తుంది గ్రౌండ్ వేవ్ అడుగుతాడా ఐనోస్ఫియర్ అడుగుతాడా అనేది? ఏవైనా ఇంపార్టెంట్ అయితే ఓకే దీని నుండి ఎక్కువ అడుగుతాడని చెప్పొచ్చు, బట్ ఉన్న లెసనే ప్రాపగేషన్. ప్రాపగేషన్ నుండి ఏం అడుగుతాడని చెప్పలేం. అందుకే గ్రౌండ్ వేవ్ ప్రాపగేషను, స్కై వేవ్ ప్రాపగేషను, స్పేస్ వేవ్ ప్రాపగేషను అండ్ డక్ట్ ట్రోపోస్ఫియరిక్ స్కాటరింగ్స్ చదవండి, ఓకే? ఇవి చదివితే మీకు ఇంపార్టెంట్ ఎస్సేస్ కవర్ అవుతాయి. మీకు షార్ట్స్ కావాలనుకున్నట్టయితే లాస్ట్లోని 1.9, 1.10, 1.11 ఆ 3 నుండి షార్ట్స్ అడుగుతాడు. ఎవరైనా చదవాలనుకున్నట్టయితే ఆ 3 కూడా చదువుకోండి, ఓకే? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ 3rd చాప్టర్. 3rd చాప్టర్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, ఆ తర్వాత మళ్ళీ 2nd కూడా చెప్తాను, డోంట్ వరీ. 3rd చాప్టర్ నుండి ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్స్ ఏంటి అని చూస్తే ఫస్ట్ మైక్రోవేవ్ డివైజెస్కి వచ్చేద్దాం. మైక్రోవేవ్ డివైజెస్ అంటే ఏమీ లేదు, ఎక్స్ప్లెయిన్ గన్ డయోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్. తర్వాత ఇంపాక్ట్ డయోడ్ ట్రాప్యాడ్ డయోడ్ ఈ రెండు కలిపి 10 మార్క్స్ కింద అడగొచ్చు. గన్ డయోడ్ ఇంపాక్ట్ ట్రాప్యాట్ ఈ రెండు. ఆ తర్వాత వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాగ్నెట్రాన్, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ 3WT, ఓకే? ఇన్ని చదవడం కష్టం కాబట్టి ఏం చెప్తానంటే గండయోడ్ చదవండి, ట్రాప్యాట్ ఇంపాక్ట్ వదిలేయండి. ఎక్కువసార్లు అడగలేదు బట్ అడుగుతాడు కూడా. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే గండయోడ్ మాత్రం మొత్తం చదివి ట్రాప్యాట్ ఇంపాక్ట్ డయాగ్రామ్స్ ప్రిపేర్ అవ్వండి. అట్లీస్ట్ మీ డయాగ్రామ్స్ వేసిన మార్క్స్ ఇస్తాడు. అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ 3WT, మ్యాగ్నెట్రాన్, రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ 3 నుండి 1 అడిగే ఛాన్స్ ఉంది. సో ఈ 3 కూడా ప్రిపేర్ అవ్వండి. అట్లీస్ట్ మీరు ప్రిపేర్ అవ్వడానికి టైం లేకపోతే, టైం ఉన్నా లేకపోయినా డయాగ్రామ్స్ అయినా వేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా ఈ లెసన్ నుండి ఇంపార్టెంట్ ఎస్సేస్ చూసుకుంటే ఇంకా ఎక్కువ ఏమడుగుతాడు అంటే రెక్టాంగులర్ వేవ్ గైడు, సర్క్యులర్ వేవ్ గైడు, ఓకేనా? రెక్టాంగులర్ వేవ్ గైడు, సర్క్యులర్ వేవ్ గైడు ఈ రెండు చదవండి, ఓకేనా? ఎక్స్ప్లెయిన్ రెక్టాంగులర్ అండ్ సర్క్యులర్ వేవ్ గైడ్స్ ఈ రెండు చదివి వేరియస్ మోడ్స్ ఆఫ్ వేవ్ గైడ్స్ అని చెప్పి ఉంటుంది, ఆ మోడ్స్ చదవండి. టోటల్గా 5 ఎస్సేస్ చెప్పినట్టు, గండయోడ్, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ 3WT, రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్, మ్యాగ్నెట్రాన్, సర్క్యులర్ అండ్ రెక్టాంగులర్ వేవ్ గైడ్స్ ఇవి చదివితే సరిపోతుంది.
ఆ తర్వాత 1 మినిట్ ఫ్రెండ్స్, జస్ట్ స్క్రోల్ డౌన్ అయిపోయింది. నెక్స్ట్ చదవాల్సిందల్లా మీరేంటి అంటే MWSC కదా, మైక్రోవేవ్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్స్. కాబట్టి చూడండి, ఇక్కడ నెక్స్ట్ చదవాల్సింది మీరు, నేను శాటిలైట్ కమ్యూనికేషన్ నుండి చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఉన్నవే 8 టాపిక్స్ నుండి 16 మార్క్స్, ఇట్స్ అ వెరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మార్క్స్ అని చెప్పొచ్చు. 8 టాపిక్స్ నుండి 16 మార్క్స్, ఎస్సేస్ కూడా ఈజీలీ ప్రిడిక్టబుల్, ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు ఏమొస్తాయని. ఏమొస్తాయి అంటే డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్. తర్వాత అది ఇంపార్టెంట్ ఎస్సే, డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎర్త్ స్టేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ బ్లాక్. ఓకే, ఎర్త్ స్టేషన్ని వాటి యొక్క బ్లాక్స్ని. ఆ తర్వాత మీరు ఒక పని చేయాలి, ఇక్కడ మీకు మ్యాక్సిమము బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ అది అడిగితే అడుగుతాడు, లేదా బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎర్త్ స్టేషన్, ఈ రెండు కాకుండా మిస్ చేసి ఎస్సేస్ కింద 5.678 ఈ మూడిట్లో ఏదైనా అడగొచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈ మూడిటికి డయాగ్రామ్స్ ఉంటాయి, ఆ డయాగ్రామ్స్ ప్రిపేర్ అయ్యి వెళ్ళినట్టయితే అక్కడ వేసేయండి. మ్యాటర్ చదవడం అనేది అది మీ ఇష్టం. ఈ లెసన్లో ఎస్సేస్ మాత్రం 5 ఉన్నాయి. ఆ 5 ఏంటంటే బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ శాటిలైట్ కమ్యూనికేషన్, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ గ్రౌండ్ స్టేషన్, ఆ తర్వాత శాటిలైట్ GPS, శాటిలైట్ ఇన్ డైరెక్ట్ హోమ్, శాటిలైట్ ఇన్ శాటిలైట్ ఫోను, ఈ మూడు కూడా ఎస్సేలే. సో మీరేం చేస్తారంటే ఎర్త్ స్టేషను, శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్, బ్లాక్ డయాగ్రామ్స్ వాటి యొక్క వర్కింగ్ నేర్చుకోండి. బట్ ఇప్పుడు చెప్పిన ఈ 3 SS యొక్క డయాగ్రామ్స్ నేర్చుకొని వెళ్ళిపోండి. టైం ఉన్నది అంటే వర్కింగ్ కూడా చదవండి, ఇంతే. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే ఒక చిన్న సజెషన్, ప్యూర్ సజెషన్ ఏంటంటే ఎవరైనా మాకు ఇలాంటివి ఏం వద్దు, ఇంపార్టెంట్ ఏం వద్దు అనుకుంటే 1, 5 చదువుకెళ్ళండి, ఈజీగా పాస్ అవుతారు. 26 + 16 ఆల్మోస్ట్ 42 మార్క్స్, 42 మార్క్స్కి 28 మార్క్స్ అని ఈజీగా వస్తాయి. సో 1, 4 చదివి 1, 5 చదివితే పాస్. ఇవన్నీ చదవకుండా 2, 3, 4 ఇంకేం ముట్టకుండా 1, 5 ఏమీ వదలపెట్టకూడదు. 1లో ఉన్న 12 టాపిక్స్, దీనిలో ఉన్న 8 టాపిక్స్, 20 టాపిక్స్ చదివినా సరిపోతుంది. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ నేను చెప్పేది కూడా 20 to 25 ఉంటాయి. అదేదో మీరు 1, 5 చదివితే ఈజీగా పాస్ అవ్వచ్చు. అది నా సజెషన్, మీరు తీసుకుంటే తీసుకోండి. ఓకేనా? సో లేదంటే నేను ఇంపార్టెన్స్ ఆల్రెడీ 1 నుండి చెప్పాను, 3 నుండి చెప్పాను, 5 నుండి చెప్పాను. ఇప్పుడైతే యాంటీనాస్ నుండి చెప్తాను, వినండి. సెకండ్ చాప్టర్లో ఏంటి అని చూస్తే చూడండి, ఇక్కడ హాఫ్ వేవ్, ఫుల్ వేవ్ డైపోల్స్. ఓకేనా? హాఫ్ వేవ్, ఫుల్ వేవ్ డైపోల్స్ ఉంటాయి, ఆ రెండు చదవాలి మీరు. అవి చాలా ఇంపార్టెంట్, వాటి యొక్క డయాగ్రామ్స్, వాటి యొక్క వర్కింగ్, ఆ రెండు చదివితే సరిపోతుంది. ఓకేనా? హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్, అగోండి, డిస్క్రైబ్ ద ఫంక్షన్ ఆఫ్ డైపోల్ అండ్ ఫోల్డెడ్ డైపోల్ యాంటెనాస్ అండ్ గివ్ దేర్ అప్లికేషన్స్. ఓకేనా? ఇవి, సారీ, హాఫ్ వేవ్ అంటున్నాను నేను, డైపోల్, ఫోల్డెడ్ డైపోల్ ఈ రెండు చదువుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అని చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్ ఆఫ్ హార్న్ యాంటీనా అండ్ గివ్ ఇట్స్ అప్లికేషన్. ఇది కూడా ఇంపార్టెంట్ ఎస్సే, 2 SSలు చెప్పాను. అండ్ 1 మోర్ థింగ్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ఎండ్ ఫైర్ ఆరే అండ్ బ్రాడ్ సైడ్ ఆరే, ఇంకొకటి ఎస్సే. ఆ తర్వాత ఫంక్షన్ ఆఫ్ పారాబోలిక్ రిఫ్లెక్టర్, హార్న్ యాంటీనా ఒక ఎస్సే, డైపోల్, ఫోల్డెడ్ డైపోల్ ఒక ఎస్సే, ఎండ్ ఫైర్, బ్రాడ్ సైడ్ ఒక ఎస్సే, ఇంకొకటి పారాబోలిక్ రిఫ్లెక్టర్. ఈ 4 SSలు చదవండి, 4 SSల నుండి మ్యాక్సిమం 1 ఖచ్చితంగా వస్తుంది, లేదా 2 కూడా వచ్చే ఛాన్స్ మీ లక్క బేస్ చేసుకొని. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు 4 లెసన్ రేడార్స్ నేను ఇంపార్టెంట్ ఇవ్వాలనుకోవట్లేదు. ఎవరికి ఎవరైనా చదవాలి అనుకున్నట్టయితే అది ఇంకా మీ ఇష్టం. అన్ని లెసన్స్ చెప్పినట్టు ఉంటుంది కదా, ఇంకా రేడార్స్ అయితే ఇంపార్టెన్స్ చెప్పను. సో మీరైతే చూసుకోవచ్చు డ్యామ్ ష్యూర్గా, 1st చాప్టర్, 2nd చాప్టర్ అండ్ ఏం చెప్తున్నానంటే 1st చాప్టర్ ఖచ్చితంగా, 5th చాప్టర్ కూడా చదవండి. అది 2nd చాప్టర్ చదువుతారా 3rd చాప్టర్ చదువుతారా అని మీ ఇష్టం. రెండు చదివినా మీకు ఎస్సెస్ ఇంకా బాగా కవర్ అవుతాయి. ఓకేనా? 1, 2, 3, 5 నేను చెప్పిన ఇంపార్టెంట్ ఎస్సెస్ అన్నీ చదవండి. ఆల్మోస్ట్ ఎన్ని చెప్పాను, 1st చాప్టర్ నుండి 5 SSs, 2nd చాప్టర్ నుండి 4 SSs, 9, 3rd చాప్టర్ నుండి 5 SSs, 14 అండ్ 5th చాప్టర్ నుండి ఒక 5 SSs, 19 SSs చెప్పాను. అంటే మధ్యలో కొన్ని డయాగ్రామ్స్ కూడా చెప్పాను, ఆ ఎస్ఎస్లో డయాగ్రామ్స్ వర్కింగ్ ఏమొద్దని చెప్పాను కదా, అలా ప్రిపేర్ అయిపోండి. ఓకేనా? ఉన్న అన్ని కాన్సెప్ట్స్ నుంచి నేను ఎప్పుడు రెడ్యూస్డ్గా ఇద్దామని చూస్తున్నాను. మీకు ఇక్కడైతే చిన్న సజెషన్ ఏంటంటే 2.6 డిఫైన్ ద టర్మ్స్ అని చెప్పి ఉన్నాయి కదా, 12 టర్మ్స్ ఉన్నాయి. కరికులం బట్టి చదవండి, టెక్స్ట్ బుక్ బట్టి వద్దు. ఈ 12 టర్మ్స్ చదివితే మీకు షార్ట్ కింద కవర్ అవుతుంది, లేదా ఒక్కొక్కసారి అందులో ఏవైనా ఒక 5 తీసుకొని ఎస్సే కింద అడుగుతూ ఉంటాడు. సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా నిజంగా ఇంట్రెస్టెడ్ ఉంటే 2.6లో ఉన్న మొత్తం ఎస్సేస్,
మొత్తం ఎస్ఎస్ అంటే ఆ 12 డెఫినేషన్స్ కూడా చదివినట్టయితే ఖచ్చితంగా బాగుంటుంది, ఓకేనా? ఖచ్చితంగా పాస్ అవుతారు. ఇది కూడా ఇంపార్టెంట్, ఓకే? ఇది మీరు ఇలా చదువుకున్నా సరిపోతుంది. ఫస్ట్ లెసన్లో షార్ట్స్ కూడా చెప్పాను కదా ఆల్రెడీ, 1.9, 1.10, 1.11 అలా చదువుకుంటే సరిపోతుంది. అంతే, అంతకుమించి మీరు ఇంకేం చదువుకోకర్లేదు. మ్యాక్సిమం నేను చెప్పిన వాటి నుండి మీకు ఖచ్చితంగా పాస్ అవుతారు. అండ్ ఫోర్త్ లెసన్ యొక్క షార్ట్స్ చెప్తాను, ఎందుకంటే షార్ట్స్ రాస్తారుగా, అప్లికేషన్స్ ఆఫ్ రాడార్ ఒకటి, నీడ్ ఆఫ్ డూప్లెక్సర్ ఒకటి, ఆ తర్వాత క్లాసిఫై వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ రాడార్, ఓకేనా? 3 షార్ట్స్, అప్లికేషన్స్ ఆఫ్ రాడార్, నీడ్ ఆఫ్ డూప్లెక్సర్, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ రాడార్, ఈ 3 షార్ట్స్ చదువుకోండి అంతే. ఇవి చదువుకుంటే డామ్ ష్యూర్గా పాస్ అవుతారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే ఐ విల్ గెట్ యూ రిప్లై. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.